మీరు ఇందాక అన్నట్టు ఆ లాంగ్వేజ్ కానీ ఆ వర్డ్స్ కానీ కొంచెం సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టైం మేము విన్నది సినిమా గురించి భరత్ అనే నేను అని మీరు అండ్ దట్ ఈస్ ద ఓత్ అది మీ స్టైల్ కాదు మీ స్టైల్ ఆఫ్ వాయిస్ కాదు ప్రాపర్ పొలిటీషియన్ ప్రాపర్ మినిస్టర్ వాయిస్ నాకు బాగా గుర్తుంది యాక్చువల్గా ఈ షార్ట్ కట్ సీన్ లక్నో ఫస్ట్ షూటింగ్ చేసినాక శివగారికి నేను ఇమీడియట్గా ఆ రోజు ఈవినింగ్ అన్నట్టు దీన్ని డబ్బింగ్ ప్రాపర్గా కేర్ తీసుకొని చాలా బాగా చెప్తాను సార్ అంటే ఓకే సార్ అన్నారు ఆయన అని క్లైమాక్స్ షూటింగ్ జరుగుతుంది జనవరిలో. సో జనవరి 26 ఐ థింక్ ఆ మీడియా టీమ్ కేమ్ అవుట్ విత్ ది ఐడియా ఆఫ్ సేయింగ్ రిలీజింగ్ ద ఫస్ట్ ఓత్. సో మొత్తం డస్ట్లో షూటింగ్ చేస్తున్నాను, శివగారు చూస్తున్నారు ఇబ్బంది చూసి ఇక ఆయన మధ్యలో నేను కాఫీ తాగేటప్పుడు కూర్చొని క్యాజువల్గా చెప్పారు ఇలా ఫస్ట్ ఓత్ రిలీజ్ చేస్తే బాగుంటుంది అని. కానీ కాదు సార్ నాకు డబ్బింగ్ చెప్పాలి కదా దానికి ఏదైనా ఈవినింగ్ వెళ్ళి చెప్దాం అండి అని. సో ఆ రోజు ఈవినింగ్ వెళ్ళి ఒక 10 నిమిషాలు అయిపోద్ది అన్నారు ఆయన. ఐ టుక్ మీ 1.5 hours to 2 hours అనమాట. ఎందుకంటే అది ప్రాపర్గా ప్రొనౌన్స్ చేయాలి, ప్రాపర్గా చెప్పాలి, అది ఒక చాలా ఇట్స్ అన్ ఆనర్ ద ఓత్ అనేది. చాలా గ్రేట్ లీడర్స్ దేవ్ సెడ్ దోస్ వర్డ్స్ అండ్ సో ఆయన ఉండారు అక్కడే 1.5 hours తర్వాత మొత్తం ఇద్దరం కూర్చొని డబ్బింగ్ పెట్టలేదు చాలా బాగుంది ఫీల్ అయ్యి ఇమీడియట్లీ అసలు అచ్చం నాన్ వాయిస్ లాగా ఉంది కదా సార్ అనగా ఆయన ఎగ్జాక్ట్గా అలానే ఉందండి కళ్ళు మూసుకుంటే ఆయనే ఉన్నారు ఎక్కడో నిజంగా చాలా ఆనందం వేసింది. బికాజ్ ఫర్ ద ఫస్ట్ టైం ఎందుకంటే అలా బికాజ్ నేను ఆయన సినిమాలు చూసి పెరిగాను ఇప్పుడు ఆయన సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. బట్ ఇప్పుడు రాస్తున్న డైలాగులు కానీ నేను నా పర్ఫార్మెన్స్ కానీ వేరు. సో ఎప్పుడైతే అలా డైలాగ్స్ వచ్చినాయో ఐ థింక్ ఆటోమేటిక్లీ ఇట్ సౌండెడ్ లైక్ అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. చాలామంది కూడా అలా అన్నారు అండ్ దాన్ని కూడా ఆ వర్డ్స్ పలకడం కూడా మాకు కూడా చాలా జరుగుతుంది అంత కర్ణ శుద్ధి అసలు ఆ వర్డ్ అసలు అది అర్థం చేసుకుని ఆ వర్డ్ని పలకడానికే చాలా టైం పడుతుంది. బట్ దట్ ఓత్ కానీ ఇలా బట్ ద నెక్స్ట్ బెస్ట్ పార్ట్ వాజ్ జనాలకి భరత్ అనే నేను అనే సినిమాని పరిచయం చేస్తున్నప్పుడు దశల వారీగా దాని గురించి చాలా ప్రాపర్ నేమ్స్తో వచ్చారు మీరు అన్నట్టు ఓత్ అని ఫస్ట్ టైం. అది ఐ థింక్ ఇట్స్ ఫస్ట్ టైం ఎవర్ ఓన్లీ వాయిస్తో బయటకు వచ్చాం అండ్ అంతకు మించి ఇంట్రడక్షన్ అవసరం లేదు ఇలాంటి టైటిల్ ఇలాంటి సినిమాకి ఓత్ కావాలి. ద నెక్స్ట్ వన్ వాజ్ విజన్. అలా ఒక్కొక్క దానికి ఒకటి వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ దట్ సార్ ఎందుకు అట్లా నేమ్స్ తీసుకుని అంటే ఎక్కడో ఇది పొలిటికల్ ఫిల్మ్ అన్నప్పుడు దీన్ని ఫైనల్గా సినిమానే బట్ ఎక్కడో ఆ సినిమా అనే వాతావరణం అనిపించకూడదు ప్రమోషన్స్లో ఇది అనిపించింది కమర్షియల్ సినిమా అలా అనిపించకూడదని తెలిసింది. సో ఆ ప్రమోషన్స్ అప్పటి నుంచి అందరిని ఆ పొలిటికల్ వరల్డ్లోకి తీసుకెళ్లాలని ఈ సినిమా ఫస్ట్ నుంచి ది పొలిటికల్ ఫిల్మ్ అని ఫస్ట్ అవుద్ది అనుకున్నాం తర్వాత విజన్ అనుకున్నాం. సో ఎక్కడ అందులోంచి బయటకు రావద్దు అంటే టీజరు ఇలాంటి పదాలే జనరల్గా నాకే నచ్చవు ఈ సినిమాకి అసలు బాగోవు అనిపించింది. సో ఎక్కడో సినిమాకి రిలేటెడ్ వర్డ్స్ ఏమి ఉండాలి ప్రమోషన్స్లో కూడా ఎక్కడ డివియేట్ చేయదు జనాల్ని ఆ ప్రపంచంలోనే ఉంచాలి అదే మూడ్లో సినిమాకి రావాలి. సో ఇదే సో లక్కీగా మంచి ఫ్రేజెస్ దొరికినాయి అలాంటి ట్రైలర్సే కట్ చేసాం. సో ఆల్ వెంట్ వెల్. అదే కమ్యూనికేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్ మన సినిమాని కమ్యూనికేట్ చేయడం అండ్ ఐ లవ్డ్ ఇట్ పర్సనలీ. మీరు అడిగినట్టు ఆయన కూడా అడిగాను అసలు చాలా పెర్ఫెక్ట్గా ఉందండి ఇది ఫస్ట్ ఓత్ కానీ ద విజన్ ఆఫ్ భరత్ కానీ ద జర్నీ ఆఫ్ భరత్ ద సాంగ్ ఆఫ్ భరత్ ఇట్ సౌండెడ్ వెరీ రియల్. ప్రతి పార్ట్లో దెర్ వాజ్ ద క్రియేటివ్ స్టఫ్ ఇన్వాల్వ్డ్ ప్రతి దాంట్లో కొత్తగా సరికొత్తగా ఎందుకంటే ఇది ఒక సరికొత్త సబ్జెక్ట్ జనాలకి అర్థమయ్యేలాగా. అండ్ ద మెయిన్ థింగ్ వాజ్ ద మెయిన్ అట్రాక్షన్ టిల్ నౌ వాజ్ ద మ్యూజిక్ బిహైండ్ ఇట్. సో ఆల్వేస్ ద రాక్ స్టార్ హీ ఆల్వేస్ గివ్స్ యూ ది బెస్ట్ అండ్ మీ కాంబినేషన్లో ఆల్వేస్. సో నా ఫస్ట్ టైం మేము విన్నప్పుడు టైటిల్ సాంగ్ భరత్ అనే నేను దిస్ ఈజ్ మీ ఇట్ వాజ్ వెరీ స్పెషల్. అంటే మన తెలుగు సినిమాలో మనకు వస్తున్న ట్రాక్స్లో మనకు వస్తున్న సాంగ్స్లో మీ దగ్గర నుంచి మేము ఇలా ఒక ఓపెనింగ్ సాంగ్ ఇస్ ద ఫస్ట్ టైం ఎవర్. హౌ వాజ్ ఇట్ మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ ఆయన దేవిను డైరెక్టర్ గారు కూర్చొని అసలు వేరే సాంగ్ చేశారు ఫస్ట్. ఐ మీన్ ద ఇంట్రడక్షన్ సాంగ్ అండ్ ఆల్ ది వెంట్ సాట్ ఫర్ ద మ్యూజిక్ సిట్టింగ్స్ అండ్ ఆల్ దట్ అండ్ దెన్ ఈ థీమ్ తర్వాత నేను చెన్నైలో షూటింగ్ అప్పుడు నాకు ఫార్వర్డ్ చేశాడు ఆయన. అప్పుడు లిరిక్స్ ఏం లేదు రఫ్గా ఒక 1 minute థీమ్ మాత్రం. అసలు ఐ వాజ్ బ్లోన్ అవే ఇమీడియట్గా ఆయన ఫోన్ చేసి సార్ ఫోన్ చేసి అసలు అన్బిలీవబుల్గా ఉంది సార్. దేవి అప్పుడు ఆస్ట్రేలియాకి వెళ్తున్నాడు దేవికి ఫోన్ చేసి థ్యాంక్ చేశాను. అండ్ వెన్ ఐ హర్డ్ ద ఎంటైర్ సాంగ్ విచ్ జస్ట్ రిలీజ్డ్ అ మంత్ అగో ఆర్ 20 days ago దేవికి మెసేజ్ పెట్టాను ఇన్ మై ఎంటైర్ 24 films
ఐ బీన్ పార్ట్ ఆఫ్ 100 songs మోర్ ప్లస్ 100 songs. దిస్ ఇస్ మై బెస్ట్ సాంగ్ అండ్ బెటన్ మెసేజ్. ఐ స్టిల్ రిమెంబర్ దట్ మెసేజ్ విచ్ ఐ గివ్. మీన్స్ ఐ ఫెల్ట్ లైక్ దట్, యు నో, ఇట్స్ అ హాంటింగ్ సాంగ్ అండ్ ఇట్స్ మై ఫేవరెట్ సాంగ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.